కాదనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈయనంటా ఉన్నాడు, రబీలో బియ్యం కొనమంటున్నారు, రబీలో ఎఫ్సీ కొననంటుంది, రబీలో కేంద్రం కొనని చెప్తుంది అనేటువంటి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. మీరు దినం పత్రికల్లో వచ్చేటువంటి ప్రకటనలు మీరు చూడండి, కేంద్రం బియ్యం కొనలేదనేటువంటి మాట ఎప్పుడు కూడా చెప్పలేదు. రైతు సాధారణ బియ్యం ఎన్న వాళ్ళు మాకు ఇవ్వని మేము కొంటాం. రెండు రోజుల వరిదీక్షకు విచ్చేస్తున్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బియ్యం మేము కొనమనేటువంటి మాట కేంద్రం చెప్తుందనేటువంటి విషయం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కేంద్రం చెప్తా ఉంది ఉప్పుడు బియ్యం కాకుండా సాధారణ బియ్యం నీవెన్నీవు మేము కొంటామనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉప్పుడు బియ్యం కనుక మనం మన ధాన్యాన్ని రైస్ మిల్కి ఇస్తే ఉప్పుడు బియ్యం చేసేటువంటి మిల్లు ఒక క్వింటల్ ఓట్లకి 73 కిలోల బియ్యం దిగుమడి వస్తుంది. అదే సాధారణ బియ్యం అయితే 67 కిలోలే వస్తూ ఉంది. అందుకనే దాదాపుగా ఒక 6-7 కిలోలు మాకు ఎక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టి ఈ మిల్లర్స్ కూడా ఉప్పుడు బియ్యం చేయడానికే ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు, కానీ కేంద్రం మాత్రం కొనడం చెప్తా ఉంది. అందుకనే ఈరోజు మన పక్క నుండే కర్ణాటక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం, వేదికపైకి రావాలి. నా ఉపన్యాసం పూర్తి కావాలి అన్న మీరు వేదికపైకి తొందరగా వస్తే నా ఉపన్యాసం పూర్తి అవుతుంది. వేదికపైకి రావాలి. ఇంకా నువ్వు మొదలు వచ్చాయి, తర్వాత మీ ఫాలోవర్స్ వస్తారు. ఇంకా ఏ బాబు ఇక మీరు పక్క జరుగుండ్రా బాబు, అందరు వీధికి రే బాబు, వీధికి రాదు వెంకటరెడ్డి గారు రాని, అరే వీధికి వద్దురా, ఆయన రాని గొడవ చేయకుండ్రు, అరే పక్క జరుగుండ్రు, ఏ బాబు స్వామి అయ్యప్ప, ఓ స్వామి అయ్యప్ప పక్క జరుగు, అయ్యప్ప పక్క జరుగు, ఆయన వస్తాడు పక్క జరుగు, అరే ఏ ఎవరు రావద్దు, ఆపేయి ఇక ఆపేయిందా బాబు. మిగతా వాళ్ళందరు కింద ఉండాలి. మీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేదిక పైకి వస్తా ఉన్నారు, వారిని వేదిక. Subscribe us and press the bell icon for more interesting updates.